దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్య వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాక్య వాగ్దానము మార్కు శుభవార్త 11:24 ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. మంచి దేవుడైన యేసయ్య, ఈ మంచి వాక్య వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ వారములో గతించిన ఆదివారము ప్రభువైన యేసు క్రీస్తును గాడిద మీద ఊరేగించుకుంటూ యెరూషలేములోని దేవాలయమునకు తీసుకుని వచ్చారు. అక్కడ ఆయన వారికి కొన్ని విషయాలను బోధించి తిరిగి మరల బేతనీయకు వచ్చారు. మరుసటి రోజైన సోమవారము ఆయన దేవాలయమునకు వెళ్ళుచుండగా మార్గములో ఫలింపని అంజూరుపు చెట్టును శపించి దేవాలయమును పవిత్రపరిచారు. ఇక మూడవ రోజైన మంగళవారము అనగా నేడు ఆయన దేవాలయమునకు వెళ్ళుచుండగా మార్గములో ఆయన ద్వారా శపించబడిన అంజూరుపు చెట్టు ఎండిపోవుటను గూర్చి పేతురు ఆయనకు చెప్పగా, అందుకు యేసు, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల అది నిశ్చయముగా జరుగుతుంది. అందువలన మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుచున్నారో అవి మీకు దొరికినవని నమ్మిన ఎడల అప్పుడవన్నీ మీకు కలుగునని వారికి బోధించారు. ఈ వాక్య వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనము అడిగినవన్నీ మనము పొందకపోవుటకు ఒకవేళ మన అపనమ్మికే కారణమేమో, నమ్ముట మన వల్లైతే నమ్ముచున్న మనకు సమస్తము సాధ్యమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. కొండలను పెకిలించగలిగినది, లోకమును జయించగలిగినది విశ్వాసమే. అట్టి గొప్ప విశ్వాసము కలిగిన కనాను స్త్రీ తాను కోరినట్లుగానే పొందుకుంది. ఆయన యందు విశ్వాసముంచి ఆయన వస్త్రపు చెంగును ముట్టిన బాగుపడుదుననుకుని 12 నుండి రక్తస్రావ రోగముతో బాధపడుచున్న స్త్రీ తన నమ్మిక చెప్పున స్వస్థపరచబడింది. ఇశ్రాయేలులోనైనను తన ఇంటి వారిలోనైనను లేనంత విశ్వాసమును కనపరిచిన శతాధిపతి తన దాసుని విషయములో మేలు పొందాడు. ఇంకా అనేకులు ఆయన యొద్దకు రాగా వారి వారి విశ్వాసమును బట్టి యేసు అద్భుత కార్యములను జరిగించారు. మరి మనము కూడా అట్టి విశ్వాసమును కలిగి ఉందామా? 2వదిగా, ప్రభువైన యేసు శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించుము అని నేర్పించారు కదా. అలాగే మనము ప్రార్థన చేయునప్పుడు మనకు ఎవని మీదైనను విరోధం ఏదైనను కలిగి ఉన్న ఎడల మనము ప్రార్థన చేయునప్పుడెల్లను వారిని క్షమించాలి. అప్పుడు పరలోకమందున్న మన తండ్రియు మన పాపములను క్షమిస్తారు. ఆయనను దూషించి, హింసించి, అపహసించి, ఆయనను అవమానపరచి, ఆయన దేహము చేల్చబడి, రక్తము కారునంతగా ఆయనను బాధ పెట్టి సిలువలో వ్రేలాడదీసిన ఆయన నోరు తెరచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు,
వీరిని క్షమించుమని తండ్రిని వేడుకున్నారు. కాబట్టి నేటి నుంచి అట్టి క్షమా మనస్సును మనము కలిగి అందరి ఎడల ప్రేమగా నడుచుకుందాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము ప్రార్థన చేయునప్పుడు మీ అందు విశ్వాసమును ఉంచాలని, ఒకరిని ఒకరు క్షమించుకోవాలని అట్టి మనసు కలిగి ప్రార్థన చేస్తే మేమడిగినవన్నీ పొందుకుంటామని ఈరోజు వాక్య వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాక్య వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.